హలో. వావ్, టఫ్. ఇంకెప్పుడు ఈ గొంతుని విన్నానుకున్నాను, బట్ స్టిల్ కోర్టు నా దగ్గర ఉంది. ఇప్పుడు ఏమి చేయలేవు. నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? ఇప్పుడు నీ దగ్గర ఉన్న సూట్ గత 10 రోజులుగా నువ్వు వెతుకుతోంది కాదరా. ఆ సూటే నీకోసం గత 20 సంవత్సరాలుగా వెతుకుతోంది. సూట్ చెక్ చేసుకో. కిందకెళ్ళి ఆడుకుందాం పద. నాకు నీ డ్రెస్ కావాలి. బాబు కనిపించట్లేదండి. నేను చచ్చిపోతే నీ కొడుకు ఎలా వస్తాడు? నువ్వు చచ్చిపోతే కదా వస్తాడు. ఫ్లాష్ బ్యాక్. ఇన్నాళ్ళు నీ కథమే నిన్ను వెంటాడింది, ఇప్పుడు నీ భవిష్యత్తు నిన్ను వణికిస్తోంది. నువ్వు తప్పించుకోవడానికి నీకున్న ఏకైక ప్రదేశం శ్మశానం ఒక్కటే. ఓకే లిజన్, దో ఐఎమ్ సౌండింగ్ స్టీరియోటైప్, ఈ సెంటిమెంట్ అనేది మనిషిని చాలా వీక్ చేసేస్తుంది. యు నో వై ఐఎమ్ సేయింగ్ దిస్? నా పక్కన ఉన్న కమిషనర్ ట్రైన్ ఎక్కిన నీ గర్ల్ ఫ్రెండ్ వీళ్ళిద్దరు ఇంకా బ్రతికే ఉన్నారు. ఇంకా 30 మినిట్స్ లో సూట్ నా దగ్గరికి రాకపోతే. బెదిరిస్తున్నావా? కావాలంటే వాళ్ళని నేనే చంపి దొబ్బుతా. నాకు వరుసలు లేవు, నాకెవ్వడితో పని లేదు. నా కొడక సింగిల్ అజెండా నిన్ను చంపడమే. నిన్ను రీచ్ అవ్వడానికి ఇప్పటి వరకు 28 మందిని చంపా. హలో పద్మనాభం. 29 నా అకౌంట్ నీతో కలిపి 115. గుర్తు పెట్టుకో, ఆ కమిషనర్ నాకు ప్రాణాలతో కావాలి. మా నాన్న చంపింది వాడే. దో ఐఎమ్ సౌండింగ్ స్టీరియోటైప్, నిన్ను వాడిని కలిసి చంపేయాలి. జస్ట్ టెల్ మీ ఎక్కడికి రావాలి. అలసిపోయినట్టున్నా? ఐ మీన్ 20 సంవత్సరాలుగా నా కోసం తపస్సు చేసి చేసి ఐఎమ్ ఇంప్రెస్డ్ బాలక. నీకు మోక్షం ప్రసాదించడానికి నేనే ప్రత్యక్షమయ్యాను. ఆర్ యు రెడీ? సూట్ జాగ్రత్త. చెప్పాను కదా నాకు సూట్ అంటే మోజని. నాకు నువ్వంటే మోజు. చంపేస్తా. అబ్బా, హాయ్ హాయ్ బాలక, ఐఎమ్ హియర్. 20 సంవత్సరాల క్రితం ఇదే సిచ్యుయేషన్, మీ నాన్న
నన్ను వదిలేయని బ్రతిమాలాడు. నా కాళ్ళు పెట్టుకొని కానీ నువ్వు నన్ను చంపుతానంటున్నావేంట్రా? ఒకే ఫ్యామిలీ బ్లడ్ లో ఇంత తేడానా? నువ్వు నిజంగానే మీ నాన్నకి పుట్టావా లేక ఏమన్నా? ఆ డౌట్ క్లియర్ చేయగలిగేది మా నాన్న ఒక్కడే. కాసేపు ఒప్పుకుపెట్టు, ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేస్తాను. జస్ట్ ఫ్యూ మోర్ మినిట్స్. Not bad, Balaka. I'm impressed. రోజు మీ నాన్నని కావాలని చంపాలనుకుంటే చంపే. ఊరుకోండి సార్, నేను మిమ్మల్ని చంపడం ఏంటి? కామెడీ కాకపోతాను. పొరపాటున ఆడి వెహికల్ లో ప్లేస్ లేదని ఆడు మిమ్మల్ని అక్కడే చంపేస్తా. ఇక్కడ చచ్చింది వాడు కాదో ఎవడు గుర్తుపడతాడు? చచ్చింది ఆడే కదా. నువ్వు వాడిని అనవసరంగా చంపేశావు. వాడు వాడికి ప్రాణాలతో కదా కావాలి. ఇప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివో ఎలా తెలుస్తాయి? సార్, ఆర్మీ జనరల్ సుబ్రత రాయ్ ఫింగర్ ప్రింట్స్ తో ఏమేం చేయొచ్చు సార్? చాలా చేయొచ్చు. న్యూక్లియర్ మిసైల్స్ లాంచ్ చేయొచ్చు, ఇంకా ఎన్నో ఎన్నో చేయొచ్చు. ఆర్మీ, అవును, ఆర్మీ జనరల్ సుబ్రత రాయ్ అని నీకెలా తెలుసు? హౌ 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 యు నో? ఆడే చెప్పాడు. పదండి. జాను ఫోన్ ఇప్పుడు నన్ను ఏకేస్తుంది. జాను, అన్ని డ్రీమ్స్ నీతోనే ఫుల్ఫిల్ అయ్యాయి, ఒక్కటి తప్పించి.